ప్రత్యేక హోదా కోసం వైసీపీ మరోసారి నడుం వేయించింది. చంద్రబాబు కుట్రలపై వైసీపీ పిలుపునిచ్చిన బంద్ కు ప్రభుత్వం మరోసారి అడ్డుపడింది. ఎక్కడికక్కడ అష్టు దిగ్బంధనం చేసింది. అయినా వైసీపీ నేతలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంద్ ను విజయవంతం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏపీ బంద్ ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేసింది. ప్రతి జిల్లాలోనూ వందల సంఖ్యలో కార్యకర్తలు అరెస్టు చేశారు. పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఉదయం నుంచి కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళా కార్యకర్తలను కూడా విచక్షణరహితంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. కాగా ఏపీ బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులను జనసేన పార్టీ ఖండించింది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్ ను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది రాజకీయ పార్టీల హక్కు అని జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తాము రాష్ట వ్యాప్త బంద్ చేస్తుంటే ప్రధానమంత్రిని నిలదీయకుండా టీడీపీ ఎంపీలు టైంపాస్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రులకు హోదా దొంగ ఎవరో తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు హోదా దొంగని వ్యాఖ్యానించారు. బంద్ ను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారని, హోదా నినాదం గొంతు నొక్కేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. బంద్ లో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది బంద్ లో పాల్గొననివ్వకుండా గృహ నిర్బంధం చేశారు. ప్రత్యేక హోదా కోసం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద నినాదాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి రాధ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పండిట్ నెహ్రూ బస్టాప్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. బంద్ లో భాగంగా ఆర్టీసీ అవుట్ గేట్ వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో బస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.